చేస్తున్నాము పన్నీర్ కూర. ఇదేమో పేస్ట్ దీన్ని అల్లం తెల్లుల్లి అల్లం ఇంకా తెల్లుల్లి పేస్ట్ ఫస్ట్ మనం చేసుకోవాలి గ్రైండర్. ఇంకా దీంట్లో ఉల్లిపాయ ఫస్ట్ ఆయిల్ వేసుకొని ఉంచి స్వేట్ చేసుకొని ఉంచా. దాని తర్వాత దీంట్లో ఉల్లిపాయ ఇంకా మిరపకాయ వేయాలి. అగ్గింది కొంచెంసేపు మిక్స్ చేయాలి. మిక్స్ చేయాలి కొంచెంసేపు ఒక 5 మినిట్స్ 2 మినిట్స్ 2 మళ్ళా మిక్స్ చేయాలి. ఏగేదాకు ఇవి మంచిగా ఏగేదాకు మిక్స్ చేయాలి. మళ్ళా ఇవి వేసుకోవాలి. ఇదేంటి సర్సావు జీలకర్ర మినపప్పు సర్సావు జీలకర్ర మినపప్పు వేసుకోవాలి దీంట్లో కొంచెం. మళ్ళా మిక్స్ చేసుకుంటాం అవన్నీ వేసుకొని. ఇప్పుడు ఆ టమాటీలు కోసుకుంటాం. ఇలాగా ఇలా కోసుకోవాలి చిన్న చిన్న ముక్కల్లో. ఎంత నీళ్ళలో వేసుకోండి. వేడి నీళ్ళ చల్లవా చల్లి నీళ్ళని అంటే నార్మల్ ఒక టమాటీ 4-8 ముక్కలు కట్ చేసుకోవాలి. 8 ముక్కలు ఐదు టమాటీలు చిన్న ముక్కలు చేసుకోండి. అంటే ఇంత ఇలాగా నీళ్ళు ఫస్ట్ నుంచి వేసుకోవాలి. అంటే నార్మల్ నీళ్ళు అంటే అంత చల్ల కూడా కాదు కొంచెం చల్లి ఉంటుంది. వేడి నీళ్ళు వేసుకుంటాం అని చెప్పి అయిపోయింది. మనం ఇలా కోసుకుంటాం. అప్పటిదాకా ఏగుతాయి. ఎప్పటిదాకా మనం ఇవి కోసుకుంటాం అప్పటిదాకా ఇవి ఏగుతూ ఉంటాయి. మళ్ళా కలుపుకోవాలి. దాని తర్వాత కోసిన తర్వాత దీంట్లో మనం జో పేస్ట్ చేసుకున్నాము అది వేసుకోవాలి. దేని పేస్ట్ మళ్ళీ చెప్పి అల్లం తల్లుల్లి పేస్ట్ చేసుకున్నాం కదా ఒక చెంచా వేసుకోవాలి. 1.5 చెంచా హాఫ్ చెంచా తర్వాత ఇంకొక 1/2 చెంచా. ఇప్పుడు దీంట్లో కారం వేయాలి. ఎంత 1 చెంచా. దాని తర్వాత ఇది మళ్ళీ కొంచెం మిక్స్ చేసుకోవాలి. కొంచెం లేకపోతే మిక్స్ చేసుకొని తెలుసు మనం కారం వేసుకున్నాం అందుకు మనం మిక్స్ చేసుకుంటాం. కొంచెం పేగిస్తాం అప్పుడు మిక్స్ చేసుకుంటాం. ఇక్కడ ఏగుతుంది. ఇప్పుడు మనం మిక్స్ చేసుకుంటున్నాం. మంట కొంచెం ఎట్టుకోవాలి. ఇప్పుడు మనం టమాటీలు వేస్తాం. ఇంకా మంట తగ్గించుకొని ఉంచాలి. మనం టమాటీలు వేస్తాం. మనం మిక్స్ చేసుకోవాలి. మంట మళ్ళా ఇప్పుడు మళ్ళా మంట ఎట్టేసుకొని ఎంత అప్పటిదాకా మనం పన్నీర్ కోసుకున్నాం. మనం పన్నీర్ కోసుకున్నాం. ఇప్పుడు దీంట్లోని 1 చెంచా పసుపు వేస్తాం. చిన్న చెంచా పెద్దది కాదు చిన్న చెంచాతో
చెంచ వేస్తాం. దాని తర్వాత ఉప్పు సరిపోయినంత వేసుకోవాలి. ఉప్పు మనం 2 చెంచాల వేస్తున్నాము. మీరు ఎక్కువ చేస్తే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ చేస్తే తక్కువ వేసుకోవచ్చు. మళ్ళీ కలుపుతూ ఉండాలి. ఇలాగా ఇప్పుడు మసాలాలు వేసుకుంటాం. ఇది జీరా పౌడర్, చిన్న చెంచాత ఒక చెంచా, ఇగో చిన్న చెంచాత వేసుకోవాలి. ఇది ధనియా పౌడర్ వేసుకోవాలి. చిన్న చెంచాతో అన్నీ వేసుకోవాలి. ధనియా పౌడర్ 2 చెంచాలు వేసుకోవాలి. బస్, ఇప్పుడు మళ్ళీ మిక్స్ చేసుకోవాలి, కలుపుకోవాలి. కొంచెం వేగాలి, అప్పుడు మనం మిక్స్ చేసుకుంటాం. ఇంకొంచెం ముందు గరం మసాలా వేసేసుకుంటాం. 2 చెంచాలు చిన్న చెంచాతోనే 1.5 వేసుకోవాలి. ఇప్పుడు మనం మిక్స్ చేసుకుంటాం. మళ్ళా ఈ కలర్లో వచ్చింది రెడ్డిష్ కలర్లో, ఆరెంజ్ ఇంకా రెడ్డిష్ కలర్లో వచ్చింది. ఇప్పుడు కొంచెం వేగుతుంది. మళ్ళా మళ్ళా కలుపుకోవాలి. కొంచెంసేపు మనం మూత పెట్టుకోవాలి. దీనికి దేంతోనైనా పెట్టుకోవచ్చు. మనం మూత తీసుకుంటున్నాము, కలుపుకొని మూత పెట్టుకోవాలి. కొంచెంసేపు మూత పెట్టుకోవాలి. మనం ఫస్ట్ పని కట్ చేసేసుకున్నాము. ఇవి 300 గ్రాములు. మనం మోసేస్తాం, దీంట్లో పనీర్ వేసేసుకుంటాం. కొంచెం వేయాలి, అంతా ఒకసారి వేయకూడదు. ఇప్పుడు దీనికి మిక్స్ చేయాలి. ఈ కలర్లో లావాలి. ఈ కలర్లో మిక్స్ చేస్తూ ఉండాలి, మళ్ళీ కలర్ మారుతుంది కూడా. మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. మనం కొత్తిమీర తీసుకున్నాం, ఇది కట్ చేసుకొని, ఇది కట్ చేసుకోవాలి. లాస్ట్లో దించేటప్పుడు వేసుకోవాలి. కూర ఫైనల్ అయిపోతే అప్పుడు, ఫైనల్ రెడీ అయిపోతే కూర దాని మీద ఇలాగ వేసుకోవాలి. ఇలా వేసుకోవాలి. ఫస్ట్ మనం కోసేసుకుంటున్నాం. కోసుకున్నాం. ఇలా ఈ చిన్న మొక్కల్లో కోసుకోవాలి, ఎక్కువ పెద్దలో కోసుకోవచ్చు. పెడతాం, ఇలా కోసుకోవాలి. ఎంత చిన్న మొక్కల్లో కోసుకొని కోస్తూ ఉండాలి. 2-3 చెట్లు కోసుకోవాలి. ఇది ఇలా కోసుకోవాలి. మనం కడుక్కోవాలి.
సో మనం నీళ్ళలో ఉంచేసుకున్నాం కొత్తిమీర ఇలాగా నీళ్ళలోనే ఉండాలి కొంచెం మనం మూత తీసుకొని నీళ్ళు వేసేస్తాం కొంచెం కొంచెం సరిపోయినంత సరిపోయినంత వేసుకోవాలి మనం చూడాలి అంత మీరు ఎక్కువ కొట్టేసుకుంటే ఎక్కువ వేసుకుని తక్కువ వేస్తే తక్కువ సరిపోయినంత ఈ కలర్లో నొచ్చేయాలి ఇప్పుడు మళ్ళీ కలుపుకోవాలి మంచిగా మళ్ళీ కొంచెం నీళ్ళు వేసుకుంటున్నాం తిప్పుకొని కలుపుకొని మళ్ళీ నీళ్ళు వేసేయాలి ఒక ఎంత నీళ్ళు కలుపుకుంటున్నాం ఇప్పుడు మనం కలుపుకుంటున్నాం మళ్ళీ కొంచెం తీసి కావాలంటే మనం కొంచెం కలర్ వేసుకోవచ్చు దీంట్లో ఎంత మీకు రెడ్డిష్ కావాలంటే వేసుకోండి అక్కర్లేదైతే వేసుకోవద్దు ఇప్పుడు మనం కలుపుకుంటాం మనం ఇలా కలిపిసుకున్నాం మళ్ళీ మూత తీసుకుంటాం మంట తగ్గించిస్తాం తో మనం మళ్ళీ మూత తీసుకొని చూస్తాం ఇలాగ అవుతుంది మళ్ళీ కలుపుకుంటాం ఒకసారి చూడండి పనీర్ కలర్ మారుతుంది ఈ కలర్లో వస్తుంది పనీర్ ఇప్పుడు ఇది ఫైనల్ మనం నీళ్ళలో వేసుకున్నా ఆ నీళ్ళంతా తీసి ఇది వేసుకుంటాం కొత్తిమీర ఇప్పుడు వెజ్ బిర్యానీ మనం చేసుకున్నాం మనం వెజ్ బిర్యానీ కూడా చేసుకున్నాం ఇక్కడ ఇది మనం మళ్ళీ కొత్తిమీర వేసిన తర్వాత కలిపిసుకుంటాం ఇప్పుడు కూడా లోలోనే ఉంచాలి స్టవ్ మనం మంచి కలుపుకోవాలి చూడండి ఎంత రెడీస్ వచ్చింది ఇప్పుడు మనం బిర్యానీ చేసేసుకొని ఉంచుకున్నాం బిర్యానీ ఇది కూడా ఒక వీడియో వస్తుంది సో మనం మళ్ళీ కలుపుకుంటున్నాము సో కూర ఇప్పుడు రెడీ అయిపోయింది చూపించి ఇలా సో ఇలాగ ఇచ్చింది కూర రిజల్ట్ సో మీకు కూడా చేసుకోవాలంటే చేయండి కూర లైక్ షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేయండి అప్పుడు కోసం బాయ్.